మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన వారిని బహిరంగంగా ఉరితీయాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు నరేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు మహిళలపై లైంగిక దాడులు ఎక్కువ అవుతున్నాయని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దళిత యువతిపై పెత్తందారి కుటుంబాలకు చెందిన నలుగురు కామాంధులు లైంగిక దాడి చేసి మృగాల కన్నా హీనంగా దాడికి పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మృతికి కారణమైన దుండగులను వెంటనే బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుమన్, రవి, మాణిక్యం, శ్రీశైలం, కార్తిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశంలో రోజురోజుకి మహిళలపైన, యువతులపైన ఈరోజు అనేక అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని చెప్పేసి వైసీపీ విద్యార్థుల ద్వారా మేము విమర్శిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు అంటే మొన్నటి మొన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు కారణమైనటువంటి నలుగురు కామాంధులని బహిరంగంగా ఉరితీయాలని చెప్పేసి వైసీపీ విద్యార్థి విభాగం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయేటువంటి కాలంలో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలకు పూనుకుంటామని చెప్పేసి కూడా ఆ రకంగా మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.